చేసి వాడటం ముందుగా చింతపండు చాలా తయారు చేసుకొని ఈరోజు మీడియాలో చూద్దాం. ఉల్లిగడ్డ చిన్నదో ఒకటి సన్నగా సీర్పు కింద కోసి పెట్టుకో, మూడు పచ్చిమిర్చి కోసి పెట్టుకో, నాలుగు ఎండుమిర్చి తుంచుకుని పెట్టుకో, కరివేపాకండి కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఓ మూడు, కొత్తిమీర కొద్దిగా, మిరియాలండి దంచుకు పెట్టుకున్న మిరియాలండి, వివిధ బాండ్లు పెట్టుకున్నాను. బాండ్లు వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసుకున్నాను, హాఫ్ స్పూను ఆవాలండి, హాఫ్ స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, దంచిపెట్టుకుని మిరియాలు కూడా వేస్తాండి. ఇది వేగిన తర్వాత వెల్లుల్లి దంచుకున్న మళ్ళీ అదే కూడా వేస్తాను, ఎన్ని మీట్లు వేస్తాను తర్వాత కరేపాకు, తర్వాత ఉల్లిగడ్డ కూడా వేస్తాను, అలాగే కాలుపులో కొద్దిగా ఇంగు కూడా వేస్తాను. నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇది నానబెట్టుకుని కొద్దిసేపు ఉంచుకున్నామండి, నానుతుందని కొద్దిగా పసుపు, పులుసుకి సరిపడంత ఉప్పు వేసుకున్నామండి, ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాన్ని కూడా పులుసు పిండికి ఇందులో వేసుకున్నాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం, సరిపోయింది ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా చల్లుకుంటాను, కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుని, నేనైతే చక్కెర వేస్తున్నానండి, ఒక పది నిమిషాలు మరగనిద్దామండి, ఉంటుంది కదండి ఒక పది నిమిషాలు, ఒక ఐదు నిమిషాలు మూత పెడతామండి. చూసారా ఫ్రెండ్స్, చింతపండు చారు రెడీ అయింది, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.